ఈ నెల 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని బందర్ ఆర్డీఓ కాజావల్లి తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 21 లోపు ఇళ్ల స్థలాల విషయాన్ని అందరూ తహసీల్దార్లు సరిచూసుకోవాలని ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పలు క్వారంటైన్ సెంటర్ను ఆయన పరిశీలించారు. చిలకలపూడిని రెడ్ జోన్ నుంచి తొలగించినట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ కోవిడ్-19కి సంబంధించినటువంటి లాక్డౌన్ను మే 31వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సడలింపులు అనేవి ఇదివరకే మనం చెప్పుకొని ఉన్నాము. ఆ సడలింపులు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగుతాయి. అంటే పాఠశాలలకు సంబంధించినవి కానీ, అదేవిధంగా ఈ రవాణాకు సంబంధించినవి కానీ, ఇతర షాపులకు సంబంధించిన కానీ ఇంతకు ముందులాగానే అవి కొనసాగుతాయి. సంబంధించి కొత్త గైడ్ లైన్స్ ఏమీ మనకేమీ ఇవ్వలేదు. ఆ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత మిగతా విషయాలు చెప్పుకుంటాం. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఏంటంటే, ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎసెన్షియల్ మరియు నాన్ ఎసెన్షియల్ షాప్స్ అన్నీ కూడా ఆల్టర్నేట్ బేస్లో, అంటే షాప్ విడిచి షాపు వారు ఓపెన్ చేసి అమ్ముకోవడానికి అవకాశాన్ని కల్పించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు షాప్ యజమానులందరూ కూడా 6 నుండి 1 గంట లోపు ఆల్టర్నేట్ షాప్స్ మాత్రమే ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాము. అదేవిధంగా మిగిలినటువంటి ఈ కంటైన్మెంట్ జోన్స్ విషయంలో మాట్లాడినట్లయితే, మన మచిలీపట్నంలో ఇప్పటి వరకు 3 కంటైన్మెంట్ జోన్లు ఉండేవి, అంటే చిలకలపూడి, సుకర్లాబాద్ అండ్ గాంధీనగర్. అయితే ఈ రోజుకి చిలకలపూడికి సంబంధించినటువంటి కంటైన్మెంట్ జోను 28 రోజులు పూర్తయ్యాయి. కాబట్టి రేపు ఉదయము గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ చిలకలపూడి కంటైన్మెంట్ జోన్ను డీనోటిఫై చేయడం జరుగుతుంది. అంటే 28 రోజుల పాటు ఆ కంటైన్మెంట్ జోన్లో ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కాకపోతే కంటైన్మెంట్ జోన్ను డీనోటిఫై చేస్తూ జిల్లా కలెక్టర్ గారు మనకు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రేపటి నుండి చిలకలపూడి కంటైన్మెంట్ జోన్ను ఎత్తివేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఆ మిగిలినటువంటి మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఎటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయో అక్కడ కూడా సాధారణ పరిస్థితులు నెలకొల్పబడతాయి రేపటి నుండి. అయితే సుకర్లాబాద్ మరియు గాంధీనగర్కి సంబంధించి ఇంకా మరికొన్ని రోజులు ఆ విధంగా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకని అంటే సుకర్లాబాద్ అనేది 24వ తేదీకి 28 రోజులు పూర్తవుతుంది. అదేవిధంగా గాంధీనగర్ వచ్చేసి జూన్ 5వ తేదీ వరకు ఈ కంటైన్మెంట్ జోన్ అనేది కొనసాగించబడుతుంది. అంటే చివరిలో వచ్చినటువంటి లాస్ట్ పాజిటివ్ కేసు నమోదైన రోజు నుండి 28 రోజుల పాటు కంటైన్మెంట్ జోన్ అనేది కొనసాగించాలి. ఆ 28 రోజులలో ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు అవ్వకపోతే 28వ రోజు సాయంత్రము ఆ కంటైన్మెంట్ జోన్ను డీనోటిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో కేవలం సుకర్లాబాదు, గాంధీనగర్లు మాత్రమే కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించబడతాయి. చిలకలపూడి మాత్రం డీనోటిఫై చేశాం. అదేవిధంగా మన డివిజన్లో సుమారుగా 1600 మంది ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వలస కూలీలు ఉన్నారు. వారిలో ఇప్పటికే 800 మంది వలస కూలీలను వారి యొక్క స్వస్థలాలకు పంపించడం జరిగింది. మరో 400 మంది వలస కూలీలు వారు వివిధ రకాలైనటువంటి పనుల్లో నిమగ్నమయ్యి వారు ఇక్కడే ఉంటామని చెప్పడం జరిగింది. మిగిలినటువంటి 400 మంది వలస కూలీలను 2 రోజుల్లో వారి యొక్క స్వస్థలాలకు పంపించడం జరుగుతుంది. ఈ రోజు కూడా మనం వెస్ట్ బెంగాల్కు చెందినటువంటి 39 మందిని, ఒరిస్సాకు చెందినటువంటి 15 మంది, రాజస్థాన్కు సంబంధించి 65 మందిని, మధ్యప్రదేశ్ 35 మందిని వారి యొక్క స్వస్థలాలకు బస్సులు మరియు ట్రైన్స్ని ఏర్పాటు చేసి పంపించడం జరుగుతుంది. ఇంకా మన దగ్గర బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ ఇంకా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి సుమారు 378 మంది వలస కూలీలు ఉన్నారు. వారిని కూడా రేపు లేదా ఎల్లుండి ట్రైన్స్ లేదా బస్సులు ఏర్పాటు చేసి వారి యొక్క స్వస్థలాలకు పంపించడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మీ ఇరుగు పొరుగున ఇటువంటి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉండి వారు ఇబ్బందులు పడుతున్నట్లయితే వారి యొక్క పేర్లను సంబంధిత తహసీల్దార్ ఆఫీసులో నమోదు చేసుకున్నట్లయితే వారి యొక్క స్వస్థలాలకు వారిని పంపించడం జరుగుతుంది. అయితే ఈరోజు సెంట్రల్ టీము మన కోవిడ్-19కి సంబంధించినటువంటి కేంద్ర బృందము ఇక్కడ మన మచిలీపట్నంలో రెడ్ జోన్ ఏరియాస్ మరియు డిస్టిక్ హాస్పిటల్ క్వారంటైన్ సెంటర్స్ను సందర్శించడం జరిగింది. వారు ఇక్కడ సందర్శించినటువంటి సందర్భంలో అన్ని ఏర్పాట్లను గమనించారు. గమనించి చివరిలో వారు అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేస్తున్నారు, చాలా ఎక్సలెంట్ అని కితాబు ఇవ్వడం జరిగింది. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి బృందం, అంటే మన యొక్క టీం మొత్తం కూడా మచిలీపట్నం ఏరియాలో బాగా వర్క్ చేస్తున్నారని ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలోను అదేవిధంగా ఈ వాట్సాప్లలో వచ్చేసి ముఖ్యంగా ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ను పోస్ట్ చేస్తున్నారు. అంటే ఆధారం లేనటువంటి కొన్ని వార్తల్ని పోస్ట్ చేయడం జరుగుతుంది కోవిడ్-19కి సంబంధించి.
విధంగా చేసినట్లయితే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఇర్రిలెవెంట్ ఇన్ఫర్మేషన్ ను పోస్ట్ చేయకూడదు అనేది మా యొక్క విన్నపం అదే విధంగా ఈ రోజు ఈ మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇళ్ల స్థలాలకు సంబంధించి మేము ఒక వీడియో కాన్ఫరెన్స్ ని కండక్ట్ చేయడం జరిగింది ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మేము చర్చించినటువంటి అంశం ఏంటంటే ఇప్పటికే ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క జాబితాను 6వ తేదీన అన్ని సచివాలయాల్లో ప్రదర్శించడం జరిగింది దానిలో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే 21వ తేదీ లోపు ఆ అభ్యంతరాలను సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో తెలియజేయాల్సిందిగా కోరి ఉన్నాం కాబట్టి రేపు ఎల్లుండి అంటే 21వ తారీఖు వరకు కూడా ఆ లిస్టులో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే అది సంబంధిత తహసీల్దార్ చెప్తే వాటిని కూడా కరెక్షన్ చేయడం జరుగుతుంది 22వ తేదీన ఫైనల్ బెనిఫిషరీ లిస్ట్ ను కూడా మేము ప్రదర్శించడం జరుగుతుంది దాని ప్రకారమే ఇళ్ల స్థలాల యొక్క జాబితాలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారిని మేము పరిగణించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఈ కోవిడ్ 19 సంబంధించి ఎటువంటి ఇష్యూస్ రాకుండా మన మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ లో అన్ని కూడా సక్రమంగానే చేస్తూ ఉన్నాము కాబట్టి దీనికి సహకరించినటువంటి ప్రజలకు అదే విధంగా అధికారులకు అందరికీ కూడా మా కృతజ్ఞతలు